जानकी मन में जानकी मन हरके हरके जानकी जाना नहीं मोबाइल अच्छा चेस्टा हुआ वीडिया फोटोस थी हमारा कलम करने कल का चूँ एवर बेद चूड़ा अंदर पक्षल का चूँ समेश 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 फोटो बैंक कर दें इलांट पुस्तक मन ग्राम ग्राम अंदर की नमस्कार देवाड़ ग्राम प्रजक युवत अंदर की पेर पैन धन्यवाद इधर मैं वैचा अब तरह कोई बुक्स मैं सोमन चेत कोई बुक्स इवान जी अच्छे मन प्रधानमंटे मन आसिया सेवा संस्था रेवेल ईदो संव स्टार्ट अप्टो ना मित्र कल फाइव मेबर्स तो कल संस्था स्टार्ट अब पन अटे चनकना अब मैं एवरी उद्योग गवर्नमेंट उद्योग एमी ले అయినా మన శాశ్వతం కాదు మన చేసే పనే శాశ్వతం అని చెప్పి అదే కాన్సెప్ట్ తో ఈ సంస్థ స్టార్ట్ చేశాం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఏంటంటే హెల్త్ గురించి పర్యావరణం గురించి విద్య గురించి ఈ మూడు కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం ఈ మూడు కాన్సెప్ట్ మీద మనం చాలా అప్పటి నుంచి చాలా అద్భుతమైన యాక్టివిటీ చేశాం ఇటువంటి సహకారం లేదు అంటే మన దగ్గర అమౌంట్ లేదు అమౌంట్ లేకుండా అలా చేయాలి అంటే చాలా మంది కోట్లు ఉన్నా సరే ఎందుకు పనికిరావు అయినా సరే మన కోట్లు లేకపోయినా పక్క వాడు సాయం చేసే తత్వం అనేది మనం మన మనసులో ఉండాలి మన హృదయాల్లో ఉండాలని చెప్పి అప్పుడు ఈ సంస్థ మీద ఎన్నో గ్రామాలు తిరిగాము అలాగే చాలా మందికి ఆపరేషన్ చేయించాం అంటే ఆపరేషన్లో అలాగే ఎంతో మందికి రక్తదానం అందజేస్తాం ఎన్నో వేల స్కూల్కి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలాటి కార్యక్రమాలు చేస్తాం అలాగే విద్య గురించి తక్కువ 500 పుస్తకాలే అక్కడ చూసుకుంటే 100,000 పుస్తకాలు 100,000 అంటే చూడండి ఎంత ఇదే అంత డెవలప్మెంట్ అవుతుంది ఆ రాష్ట్రాలు చూసుకుంటే ఇటు రాష్ట్రాలు చూస్తే ఇక్కడ ఎక్కడ అసలు లైబ్రరీస్ అంటే పట్టించుకున్న నాదులు లేడు ఇటువంటి పుస్తకాలు కూడా ఆ లైబ్రరీలో లేవు ఇవి చూడండి ఇంకా నేను పుస్తకాలు తేలేదు ఇంకో బ్యాగ్లో ఉండిపోయాయి కొన్ని పుస్తకాలు తెచ్చాను ఇవి ఎక్కడా లేవు అయితే అలాగే కొన్ని గ్రామాల గ్రంథాలయం పెట్టాం గ్రంథాలయం అంటే ఒక 10 రోజులు వెళ్ళడం తర్వాత మూసేయడం అక్కడికి వెళ్ళి ఈ సెల్ ఫోన్లు చూసుకొని పిచ్చావు పెట్టుకోవడం ఇది జరుగుతుంది అన్నమాట ఇది ఎలా జరుగుతుంది మరి విద్యార్థికి రీడింగ్ హ్యాబిట్ ఎలా నేర్పాలి తర్వాత ఈ కరోనా టైంలో ఈ పిట్టిపోకు సెల్ ఫోన్ ఈ ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ఇది ఒక డ్రాగన్ ఒక చెత్త కరోనా మాత్రం విద్యావస్థను నాశనం చేస్తుంది ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి వీడి స్థాయిలో కూడా సెల్ ఫోనే అది ఏంటంటే ఏదో గేమ్ అంతే వాడు ఏం చేసింది ఏమీ లేదు
మొత్తం ఈ చిల్డ్రన్ ఈ జనరేషన్ మొత్తం చాలా నాశనం అవుతుందని చెప్పి వీళ్ళకి మళ్ళీ ఒక మంచి పుస్తకాలు తీసుకెళ్ళాలి గ్రామ గ్రామాల వాళ్ళకి అవి ఎవర్నెస్ కల్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి పుస్తకాలు ఉన్నాయని మీకు తెలియదు తెలుసేటమ్మా మీ కాలేజీలో కూడా ఇటువంటి మీకు చెప్పరు కూడా అన్న ఇటువంటి పుస్తకాలు చదవాలి ఇవి చదవడం వల్ల ఏంటంటే మంచి లక్ష్యం ఉదంతమైన స్థానానికి వెళ్తుంది అని చెప్పి ఎవరు చెప్పే నాదురు కూడా మనకు లేదు పరిస్థితి వచ్చింది ఇప్పుడు అందుకనే గ్రామ గ్రామాల్లో తిరిగి 2020 సంవత్సరంలో ఈ మొబైల్ లైబ్రరీని స్టార్ట్ చేసాం అప్పటి నుంచి నేటి వరకు సుమారు 68 గ్రామాలు తిరిగాం సుమారు 1250 కిలోమీటర్లు పర్యటించాం 7000 మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాం నెక్స్ట్ అలాగే ఒకటే ఒక కాన్సెప్ట్ అయితే మేము తీసుకొచ్చాం ఫస్ట్ ఈ మొబైల్ స్టార్ట్ చేయడం దీనికి ఖర్చు నాకు 15000 దగ్గర అయింది ఇవన్నీ బుక్స్కి ఈ స్టాండ్ ఇవన్నీ కలిపి అలాగే ఆయిల్ 12000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు తిరిగామంటే ఎంత ఖర్చు చూడండి మనం ఒక గంట కేటాయించాలని రాంట్రా అంటే ఎవడు రాడు వచ్చే పరిస్థితి లేదు ఆ గంట ఏదైనా సంపాదన ఇది వ్యాపారం చేస్తే నాకు వస్తుంది కదా అనే ఆలోచన ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్లో కానీ అదే టైం నేను మీ గురించి కేటాయిస్తున్నాను నాకు ఇందువల్ల ఏంటి వస్తుంది ఏంటి గవర్నమెంట్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు వేల నాకు గీతం రావడానికి నాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకేం కాదు కానీ నేను అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మనం ముందే చెప్పాం మనం శాశ్వతం కాదు మనం చేసే పనే శాశ్వతం అని అంతే కదా మనం మరణం అనేది కామన్ అదే ఇప్పుడు కానీ దేవుడు మనం తీసుకెళ్ళిపోతుంది మన జీవితాంతం ఉండిపోం చావు అనేది పుట్టిగా తెలగత ఫిక్స్ అయింది చావు కూడా ఫిక్స్ అయ్యేది కాబట్టి దాని గురించి మనం ఆలోచించకూడదు మనం జీవించుకున్నాం జాతీయ అవార్డు గ్రహీత శ్రీ రెడ్డి రమణ గారు ఇక్కడికి విచ్చేయడం వల్ల మనం అందరం వచ్చాం ఈ మొబైల్ బైక్ లైబ్రరీ ఫస్ట్ ఈ ఆసియా ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికీ 16 సంవత్సరాలు అయ్యింది ఈ మొబైల్ బైక్ లైబ్రరీ దాదాపు 68 గ్రామాల్లో దాదాపు 7000 పుస్తకాలు 7000 పుస్తకాలు అందించారు అలాగే 1250 కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం సాగించారు వీళ్ళు ఏదో ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులను కూర్చోబెట్టి వాళ్ళకి పుస్తక పఠనం చేయించేవారు జీవితంలో ఎలా మెలగాలి జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అన్నీ వాళ్ళకి వివరించేవారు ముఖ్యంగా ఇది ఎందుకు ఏర్పడిందంటే ఈ యువత తన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఈ సమాజంలో తమ అమూల్యమైన పాత్ర ఏమిటి అలాగే ఈ గ్రామాల్లో ఉండే మన విద్యార్థులకి విద్యా సేవలు అందించడానికి అలాగే ఆరోగ్యం గురించి పర్యావరణం గురించి అన్నీ కలుసుకుని ఏర్పడింది ఈ ఆసియా ఫౌండేషన్ అందులో భాగంగా ఈ మొబైల్ బైక్ లైబ్రరీ తెచ్చారు సార్ చెప్పినట్టు కరోనా వల్ల మనమే ఎంతో నష్టపోయాం అందరూ సెల్లలకి ఎడిక్ట్ అయిపోయాం అందుకోసం ఈ మొబైల్ బైక్ లైబ్రరీ తెచ్చారు ఈ మొబైల్ బైక్ లైబ్రరీ ఇదివరకే మనకు మొన్న వచ్చారు ఇప్పుడు అతను మన కోసం వచ్చారంటే అతను ఎన్ని పనులున్నా మన కోసం మానుకొని వచ్చారంటే మనలో మార్పు చూడడానికే వచ్చారు అతను ఎందుకంటే అందరూ చదువుతాం మ్యాథ్స్ చేసేస్తాం సైన్స్ చదివేస్తాం మార్కులు వచ్చేస్తాయి కానీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని నేర్పేది మాత్రం ఈ నీతి పుస్తకాలే ఈ పుస్తకాలు చదివితే మనం కష్టాలను ఎలా ఎదుర్కోవాలి ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి మనకంటే చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఉపాధ్యాయుల దగ్గర ఎలా ఉండాలి తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి అన్నీ నీతి పుస్తకాలే చెబుతాయి అటువంటి పుస్తకాలను మనకు ఈ సంస్థ ఈ లైబ్రరీ అందిస్తుంది కావున వాటికి మనం థ్యాంక్స్ చెప్పాలి అంతేకాకుండా ఇంత మన మండలంలో ఇంతమంది యూత్ ఉన్నారు ఆ యూత్ అందరికీ ప్రేరణ ఎవరంటే సార్ రెడ్డి రమణ గారే ఎందుకంటే అతను ఎంత కష్టాల్లో ఉన్నా అతని యూత్కి ఏదో ఒకటి చేయాలి గ్రామాల్లో మార్పు తీసుకురావాలి విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలి అని గొప్ప వ్యక్తి ఎంతో మహనీయుడు మన ఆదర్శంగా తీసుకున్నటువంటి రెడ్డి రమణ గారికి మనందరం కూడా కరటాల ధ్వనులతో ఒక్కసారి మనం చేసుకుంటారని కోరుకుంటున్నాం మన జీవితంలో ఎదగాలంటే మనం ఎవరి గురించి తెలుసుకోవక్కలే మన తల్లిదండ్రుల యొక్క కష్టం గురించి తెలుసుకుంటే చాలు మనం ఎంత గొప్ప స్థాయికైనా జరగవచ్చు మన తల్లిదండ్రులు మనకి ఎటువంటి కష్టం లేకుండా మనల్ని పెంచుతున్నారు మనం ఎంత అడిగితే అంత ఇస్తున్నారు మనల్ని ఎక్కడ చదివించమంటే అక్కడ చదివిస్తున్నారు మనకి ఏం కావాలో అది కొంటున్నారు వాళ్ళతో మనం ఒక్కరోజు పనికెళ్తే తెలుస్తుంది వాళ్ళ యొక్క కష్టం ఏంటో వాళ్ళ యొక్క కష్టం తెలుసుకుంటే మనం ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు